నేడు ప్రధాని నరేంద్ర మోడీతో బండి సంజయ్ సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు కుటుంబ సమేతంగా ఆయన మోడీని కలవనున్నారు. అనంతరం రేపు బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత ఎంపీ బండి సంజయ్కి బీజేపీ అధిష్టానం ఎలాంటి పదవి కేటాయించలేదు, దీనిపై కనీసం క్లారిటీ కూడా ఇవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో 2 రోజుల క్రితం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఇక ఇదే సమయంలో బండి సంజయ్ గురించి సోషల్ మీడియాలో కీలక ప్రచారం కూడా జరుగుతుంది. ఏపీ బీజేపీ ఇన్ఛార్జిగా బండి సంజయ్ని నియమించనున్నారన్నది అనే వార్త చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఏపీ బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్న సునీల్ దేవదేవకర్ను జాతీయ కార్యవర్గం నుంచి తొలగించడం దీనికి బలం చేకూరుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ బీజేపీ ఇన్ఛార్జిగా సునీల్ దేవదర్ స్థానంలో మరో నాయకుడిని నియమించేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ పేరు తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఫైర్ బ్రాండ్ అన్న తగ్గ నేతలు ఎవరు లేరు. ఇలాంటి పరిస్థితులు సంజయ్కి కనుక అక్కడి పగ్గాలు అప్పగిస్తే మంచిదేనని చర్చ బీజేపీ పార్టీలో జరుగుతుంది. మరి ఇది కేవలం ప్రచారం మాత్రమేనా, లేక దీనిపై ఢిల్లీ పెద్దల నుంచి లీకులు వచ్చాయా అనే ప్రచారం కొనసాగుతుంది. ఇక చూడాలి, ఏది ఏమైనా బండి సంజయ్ను ఏ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగిస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.